वार्ड मेंबर कृष्णा मदलपेट उप सर्पंचल सर्पंचल एमपीटीसी एमपीपी जेडपीटीसी जेडपी चैरम कौनसीलर मुनिसिपल चैरम कॉर्पोरेटर मेयर अन्नी स्थानिक संस्थल प्रजाप्रतिनिधुलु प्रशांतत लेदु गौरव लेदु प्रजलकिच्चिन वाग्दानान्नि निलुपुकोलेमनि प्रजलकिच्चिन వాగ్దానాల ప్రకారంగా పని చేయలేదని చెప్పి కుమిలిపోతున్నారు. ఆనాడు రాజ్యాంగ సభల ద్వారా 74 75 రాజ్యాంగ సభల ద్వారా స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా గ్రామాలు మున్సిపాలిటీలు గొప్పగా ఎదగకుండా రాష్ట్రాలు దేశం బాగుపడదని చెప్పి భావించి కేవలం చట్టసభలు తే శాసనసభలు కావచ్చు పార్లమెంట్ కావచ్చు ఇవి చట్టాలను చేసే సభలే తప్ప నేరుగా ప్రజల సమస్యల్ని తెలుసుకునేటువంటి ఆస్కారం లేదు. ప్రజల యొక్క సమస్యలు గాని గ్రామాల పరిస్థితిని గాని ప్రత్యక్ష సంబంధాలు కలిగి తెలుసుకునేటువంటి సత్తా నా వార్డు మెంబర్కి నా సర్పంచ్కి నా ఎంపీటీసీకి నా జెడ్పీటీసీకి నా కౌన్సిలర్కి నా కార్పొరేట్ కుండని చెప్పి ఆ రోజు స్థానిక సంస్థల బలోపేతం కోసం చట్టం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వీటిని మొత్తం నిర్వీర్యం చేసిండు. ఈ స్థానిక ప్రజాప్రతినిధుల బతుకు సుంకరుల కంటే అధ్వానం అయిపోయింది, ఇళ్ళ కంటే అధ్వానం అయిపోయింది. ఎంపీటీసీలకు నిధులు లేవు, ఎంపీపీలకు నిధులు లేవు, జెడ్పీటీసీలకు నిధులు లేవు, జిల్లా పరిషత్లకు కూడా నిధులు లేవు. ఒకనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎంపీలుగా ఉన్న వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ దరఖాస్తు చేసేది మా పార్లమెంట్ పరిధిలో మా అసెంబ్లీ పరిధిలో ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు, మీ జిల్లా పరిషత్ నిధుల నుంచి ఈ పని పెట్టమని చెప్పి కోరుకునేవాళ్ళు. కానీ ఎక్కడ ఇవాళ ఆస్కారం లేదు, ఉత్సవ విగ్రహాలలాగా మారిపోయినారు. జిల్లా పరిషత్ చైర్మన్లు ఉత్సవ విగ్రహాలలాగా మారిపోయిండ్రు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు ఉత్సవ విగ్రహాలలాగా మారిపోయిండ్రు, చివరికి సర్పంచ్లు కూడా వాళ్ళకి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏవైతున్నాయో ఆ నిధులు కూడా కేంద్రం ద్వారా వచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు కావచ్చు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు వస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కూడా రావట్లేదు. చివరికి ఏమైపోయింది, కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం వచ్చేటువంటి ఆ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా సర్పంచ్లకు తెలియకుండా, గ్రామ సచివాలయానికి తెలియకుండా, ఉప సర్పంచ్కు వార్డు మెంబర్కు తెలియకుండా డైరెక్ట్గా వాళ్లే వాళ్ళ లాగిన్లోకి ఎంటర్ అయ్యి ఆ ఓపెన్ అయ్యి ఆ డబ్బుల్ని ఖర్చు పెడతా ఉన్నారు. కరెంటు బిల్లులు ఫస్ట్, తర్వాత జీతభత్యాలు తప్ప ఎక్కడా ఒక మోరి కట్టిన సందర్భం కానీ ఓ సిమెంట్ రోడ్డు వేసిన సందర్భం కానీ ప్రజలకి గ్రామాలలో పొలాలకుపోయేటప్పుడు ఉన్నటువంటి మట్టి రోడ్డు సౌకర్యం కానీ చిన్న చిన్న బావుల మీద నాలుగు మోరిలేసే సౌకర్యం కూడా లేకుండా ఇవాళ కేవలం 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు మాత్రమే ఇవాళ కరెంటు బిల్లులకు జీతభత్యాలకు వాడుతుంది తప్ప వేరే దానికి లేదు. అనేక మంది
గెలిచినాడు గెలిచినాం దిగిపోయినాడు దిగిపోతున్నాం అని చెప్పి కుంగిపోతున్నారు వాళ్ళు. చివరికి వాళ్ళు మీటింగ్ అటెండ్ అయితే వాళ్ళు టీఏబిలిటీ ఇచ్చేటువంటి ఆస్కారం కూడా లేకుండా పోయింది. అనేక మంది సర్పంచులు ఇక్కడున్న ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ ఎంపీ నిధుల నుంచి కానీ ఇతరత్ర నిధుల నుంచి వెళ్ళి పనులు చేసినప్పటికీ కూడా బిల్లులు రాక అప్పుల భారం మోయలేక సూసైడ్ చేసుకున్న ఉదంతం తెలంగాణ పల్లెల్లో మాత్రమే తెలంగాణ రాష్ట్రం మాత్రమే కొనసాగుతుంది. అనేక మంది సర్పంచులు మేము పనులు చేసినాం రెండు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది బిల్లులు రావట్లేదు చేసిన పని కంటే కూడా వడ్డీ ఎక్కువైంది మేము ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిచినాం ఆ తదుపరి ఉన్న వృత్తి పోయింది ఇవాళ పనిచేస్తే కూడా ఆ వడ్డీ భారం మోయలేక నా కుటుంబాన్ని పోషించలేక అని చెప్పి ఉత్తరాలు పెట్టి సూసైడ్ చేసుకున్నటువంటి ఉదంతాలు తెలంగాణ రాష్ట్ర కోకొల్లలు. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఓటు హక్కుకు వెలగట్టబడ్డది. అంతకుముందు తెలంగాణ పల్లెల్లో ఓట్లు వచ్చినాయంటే ఏదో దావతులు ఇచ్చేది ఏదో బతలాడుకోను బామాడుకోను ఓట్లల్లో గెలిచే సాంప్రదాయం ఉండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో అధికార పార్టీ గెలవాలనేటువంటి సంకల్పంతో ఇవాళ అన్ని ఎన్నికల్లో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కల్చర్ ఇవాళ మొదలైంది. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టిండు. ఖమ్మం వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ లాంటి పట్నాలు జరిగిన ఎన్నికల్లో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కష్టపడి ప్రజల ప్రేమను పొంది సర్పంచ్ కావాలి ఎంపీటీసీ కావాలి జెడ్పీటీసీ కావాలి ఎమ్మెల్యే కావాలంటే కాన్సెప్ట్ అవుతుందో కథమైపోయింది. ఇవాళ పెద్ద ఎత్తున ఒక సర్పంచ్ కనీసం 3 లక్షల రూపాయల నుంచి మొదలుపెట్టి 4 లక్షల రూపాయల నుంచి మొదలుపెట్టి 4 కోట్ల వరకు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక ఎంపీటీసీ 3 లక్షలు 4 లక్షలు మొదలుపెట్టి 18 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ అయితే కౌన్సిలర్ లక్షల ఖర్చు పెడుతున్నాడు కార్పొరేటర్ కోట్లలో ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ ఎంపీపీలు కావాలన్న మన డబ్బులు ఖర్చు మున్సిపల్ చైర్మన్లు కావాలన్న మన డబ్బులు ఖర్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలన్న మన డబ్బులు ఖర్చు మేయర్లు కావాలన్న డబ్బులు ఖర్చు. ఇంత చేసిన తర్వాత ఇవాళ మూడేళ్ళ వరకు అవిశ్వాసం పెట్టే అధికారం లేదు స్థానిక సంస్థలకు. ఎంపీపీలకు కావచ్చు మున్సిపల్ చైర్మన్లకు కావచ్చు మేయర్లకు కావచ్చు కానీ ఇవాళ అధికార పార్టీ ఆల్మోస్ట్ నాకు తెలిసి 90 శాతం మండల పరిషత్తులు కావచ్చు 100 శాతం జిల్లా పరిషత్తులు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు అదేవిధంగా నగర మన కార్పొరేషన్ కావచ్చు వీటిల్లో ఇవాళ మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా 127 మున్సిపాలిటీలలో అవిశ్వాసం పెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా అందులో మీ జనగామ లాంటి మున్సిపాలిటీలో క్యాంపులు వేసి ఆల్రెడీ ఒక 3-4 మారుస్తున్నట్టుగా ఇవాళ వార్తలు వింటా ఉంటే అంటే ఎంత ఆందోళనకరంగా ఉందో రాజకీయ పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది. అంటే స్థానిక సంస్థల మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలకి వితిన్ ద కౌన్సిలర్లలో ఆ పాలక మండలిలో కూడా ఎంత అండ్రెస్ట్ ఉందో సజీవ సాక్ష్యం ఇవాళ అవిశ్వాసాలు. ఇవాళ అధికార పార్టీ ఇతర పార్టీల నాయకులకు ఎక్కడైతే క్రెడిబిలిటీ ఉంటుందో ఈయన వల్ల 4 ఓట్లు వస్తాయని చెప్పి భావిస్తారో వాళ్లకు వెలగట్టి ప్రలోభ పెట్టి పార్టీలు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటున్నా ఇతర పార్టీల నాయకులను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు బాగానే ఉంది కానీ నీ పార్టీలో కూడా కంట్రోల్ చేయలేని స్థాయికి దిగజారిపోయింది. నువ్వు కంట్రోల్ చేయలేవు దానికి పరాకాష్ఠలు 127 దాంట్లో ఇవాళ అవిశ్వాసం.